సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు? సార్ సురేష్ రెడ్డి గారు, ఎంఎన్సీ ఓట్ నమోదు చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అవునండి, చెప్పండి. ఓకే సార్, డాక్టర్ కంచెల శ్రీకాంత్ అన్న తూర్పు రాయలసీమ ఎంఎన్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సార్. శ్రీకాంత్ ఏ పార్టీ అండి? టీడీపీ పార్టీ సార్. ఓకే సార్, అన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏం చేశారని వేయాలండి ఓటు టీడీపీ వాళ్ళకి? సార్ టీడీపీ వాళ్ళకి ఏం చేశారని ఓటు వేయాలి అంటున్నా. అంటే సార్ ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ గా నించున్నారు కదా సార్. అవునండి, మేము కూడా గ్రాడ్యుయేట్స్, అందుకే ఓటర్ కూడా నమోదు చేసుకున్నాము. టీడీపీ వాళ్ళు ఏం చేశారని మేము ఓటు వేయాలి, మీ అభ్యర్థికి ఓటు వేయాలి, టీడీపీ తరఫున నిలబడుతున్నారు కదా. అవును సార్. ఏం చేశారని ఓటు వేయాలి, ఏం చేయబోతున్నారని ఓటు వేయాలి సార్? మీకే తెలుసు కదా, మీరే గ్రాడ్యుయేట్ కదా సార్. ప్రెసెంట్ మీరు ఓటు అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఓటు అడిగినప్పుడు మాకు చెప్పాలి కదా. మీరు కాల్ చేసింది ఓటు అడగడానికేగా. యాజ్ ఎ ఓటర్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు టీడీపీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతవరకు మాకు ఏం చేశారు? నిరుద్యోగ భృతి తిన్నారు, అది ఎప్పుడు లాస్ట్లో ఇచ్చి సర్ది పెట్టుకున్నారు, ఏం చేశారు అని అడుగుతున్నా. ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ మేము ఓటు వేయాలని ఇచ్చేయడానికి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మాకు? గెలిస్తే చేస్తారు సార్. ఓకే, గెలిస్తే చేస్తారు. అదే ఏం చేస్తారండి సార్? అన్న మేనిఫెస్టోలో ఇస్తారు సార్, ఏం చేస్తారు? మరి మేనిఫెస్టో షేర్ చేయాలి కదండి సార్. ఇంకా రాలేదు సార్, వస్తే కన్ఫర్మ్ గా షేర్ చేస్తాం సార్. ఓకే అండి, మేనిఫెస్టో వచ్చాక మాకు ఆ మేనిఫెస్టో నచ్చితే ఓటేస్తాం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రిక్వెస్ట్ ఓన్లీ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో.